సో మెయిన్ గా దిశా పేపర్ బ్యానర్ ఐటమ్ వచ్చేసింది బతుకమ్మకు నగదు బహుమతి. సో బతుకమ్మకు నగదు బహుమతి అంటే బతుకమ్మకి ప్రతి లాస్ట్ గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేస్తుంటే బతుకమ్మ పండుగ రాగానే సో ప్రతి ఒక్కరికి 100-150 రూపాయలతోనే ఏదో చీర ఉంటుందిగా, చీర ఆ చీర ఇస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వం దానికి బదులుగా సో ఈధర్ పైసలు అందిస్తుంది లేకుంటే దానికి సంబంధించి బహుమతి నగదే బహుమతి అంటే 500 అందిస్తా, 500 పైన 1000 రూపాయలు అందిస్తా. సో ఒకసారి మాట్లాడదాం, ఒకసారి డీటెయిల్స్ అది దీని గురించి ఒకసారి మాట్లాడదాం మనం. బతుకమ్మకు నగదు బహుమతి 500 లేదా ఆ పైన ఇచ్చే ఆలోచనలో సర్కారు. మహిళలకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్లాన్. చీరలకు ప్రత్యామ్నాయంగా అందించే ఆలోచన. చేతికిద్దామా, బ్యాంక్ ఖాతాలో వేద్దామా, కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డా లేక స్వయం సహాయక బృందాలు సభ్యత్వమా, దేనికి ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంపై సవాలు సమాచారం ఆలోచనలు. సో బాధ్యతలు ఏ శాఖకు అప్పగించాలనే దానిపైన కూడా తలమనకులు. సో ఈ విధంగా అంటే బతుకమ్మ పండుగకి మహిళలకు పైసలు ఇవ్వాలా లేకుంటే గిఫ్ట్ ఏ విధంగా ఇవ్వాలి పైసలు, ఐదర్ కార్డ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల ఖాతాలో వేయాలా లేకుంటే డైరెక్ట్ వాళ్ళ చేతికి ఇవ్వాలా అని చెప్పి వీళ్ళు ఇస్తున్నారు. సో మేమేమంటున్నామంటే బతుకమ్మకి 500 రూపాయలు ఎట్లు ఇస్తారు అంటే తెలంగాణ ఆత్మగౌరవంగా పిలుచుకునే ఆడపడుచులు కావచ్చు, బతుకమ్మ పండుగను కావచ్చు. సో దానికి వీళ్ళు ఇప్పుడు 500 ఇక్కడ ఆ పైన ఇచ్చే పైసలు అంటే ఎట్లా అర్థమవుతుంది తెలుసా ప్రజలకి? సో ఎట్లా మేము మనం కూడా ఎట్లా అర్థం చేసుకోవాలంటే కూలీ ఇస్తున్నాడు మనకి అంటే ఆ రోజు మీరు బతుకమ్మ ఆడుర్రి అందరు అని చెప్పేసి కూలీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే దీనికి ఏదో గతంలో కూడా వాహిని టీవీ కూడా చెప్పింది, మన జర్నలిస్ట్ నరేష్ అన్న కూడా చెప్పిండు. సో 500 కావచ్చు గిఫ్ట్లు చీరలు ఓనికి కావాలి పోయి నీకు అంతగా ఆడబిడ్డలు తెలంగాణ ఆడపడుచులకు ఇవ్వాలి అని చెప్పేసి అంతగా నీకు ఉంటే, సో ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఒక ముక్కు పుడుక ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది కదా. సో మేము కూడా అదే అంటారు, ఈ 500 గతంలో చూసుకుంటే అప్పట్లో కొన్ని సినిమాలు చూసినాం మనం, పాతకాలం సినిమాలు అప్పుడు రజాకారులు ఆ మూమెంట్లు ఉన్నప్పుడు లేకుంటే దాని తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అది బేస్ రజాకారుల టైం బేస్ చేసుకొని తీసిన సినిమాలలో ఎట్లుంటుండే బతుకమ్మలు అంటే ఆడపడుచులు వచ్చి ఆడితే వాళ్ళకి అప్పట్లో అనాలు గినాలు అంటారు కదా. సో బంగారు కాయలు ఇట్లా పడేస్తుండే పైసలు పడేస్తుండే ఆ బంగారు కాయలు. సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చా అని చెప్పేసి ఒక భయం కూడా ఏర్పడింది అంటే మన తెలంగాణ ఆడిబిడ్డలకు. సో మీరు వచ్చి రోడ్డు మీద బతుకమ్మ ఆడుర్రి మీకు 500 లేకుంటే 1000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వస్తారు. ఇస్తే ఏదో ఒకటి మంచిది అంటే పైసల రూపంలో అసలు ఇచ్చే అవసరమే లేదు, ముక్కు పొడిగా ఇవ్వండి లేకుంటే అవసరమే లేదు. ఎందుకు అది మా ఇంటి బతుకమ్మ పోయి మా తెలంగాణ ఆత్మగౌరవంగా జరుపుకునే పండుగ, మేము నువ్వు ఇచ్చినా ఆడతాం ఇవ్వకుండా ఆడతాం అలాంటిది ఇచ్చి కించపరచొద్దు అని చెప్పేసి మేము అంటున్నాం. సో ఆ విధంగా 500 ఇవ్వాలా లేకుంటే ఆ పైన ఇవ్వాలా, అది ఖాతాలు ఇవ్వాలా లేకుంటే డైరెక్ట్ ఇవ్వాలా, రేషన్ కార్డ్ ప్రామాణికంగా తీసుకోవాలి ఏం ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి సర్కార్ ఆలోచిస్తుందండ. సో డీటెయిల్ చూద్దాం. బతుకమ్మ పండుగ సందర్భంగా పేద మహిళలకు నగదు ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది, ఎంత మొత్తంలో ఇస్తే బాగుంటుందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు సచివాలయ వర్గాల చర్చ జరుగుతుంది. మహిళలకు నేరుగా డబ్బులు అందించాలా లేక వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు టాక్. బతుకమ్మ పండుగకు బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా చీరలు పంపిణీ చేసేవారు, కానీ అవి నాణ్యతగా లేవని మహిళల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. పంపిణీ వెనుక అవినీతి ఉన్నదనే ఆరోపణలు కూడా వినిపించాయి. చీరలకు నచ్చకపోవడంతో కొందరు మహిళలు వాటిని కాల్చి తమ నిరసన సైతం వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాలకు తావు లేకుండా చీరల పంపిణీకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. చీరలకు బదులుగా నగదు బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సచివాలయ వర్గాలు తెలుపుతున్నాయి. సో రైట్, సో మీరే అంటున్నారు గత ప్రభుత్వంలో చీరలు నాణ్యతగా లేవు, చాలా మంది ఆడపడుచులు వచ్చేసి సో ఆ చీరలను కాల్చేసి నిరసన తెలిపారు అని చెప్పేసి. సో ఈ 500 రూపాయలు మీరు ఇద్దాం అనుకుంటారు కదా, అదే 500 రూపాయలతోని ఒక పట్టు చీరాలు కూడా ఏమంటారు కుంకుమ పసుపు అవి ఇవ్వండి అంటే నాణ్యతగా తీయండి, 500 రూపాయలకి బయట మంచి చీర వస్తుంది అంటే ఇప్పుడున్న మధ్యతరగతి వాళ్ళు కట్టుకునే దానికంటే మంచి చీరలు వస్తాయి. సో కాబట్టి మీరు ఆ 1000 రూపాయలు పైసలు ఇచ్చి ఏ విధంగా అంటే చెప్పడానికి కూడా బాగా గలీజ్ అనిపిస్తుంది అంటే మీరు బతుకమ్మ ఆడరు మీకు పైసలు ఇస్తాం అనే విధంగా పోతుంది ఇది. కాబట్టి సో 1000 రూపాయలు ఏమైతే ఇద్దాం అనుకుంటున్నారు, 500 1000 రూపాయలు ఏమైతే అది నాణ్యత గల చీరలు ఇస్తే ఇంకా బాగుంటుంది. పసుపు కుంకాలు ఇవ్వాలి అని చెప్తారు కదా ఆడవర్చులకు, సో ఆ విధంగా ఇస్తే బాగుంటుంది. పైసలు ఇస్తే మాత్రం అది కంపల్సరీ నీటు అవుతుంది, అట్టర్ ఫ్లాప్ కూడా అవుతుంది. ఒకసారి చూద్దాం ఇంకా. సో ఈ విధంగా ఇచ్చే యోచనలు సచివాలయ వర్గాల నుంచి టాక్ కూడా వినిపిస్తుందంట. సో రాష్ట్ర ప్రభుత్వం అందించే నగదు బహుమతి మహిళలకు చీరలు కొనుక్కునేందుకు తగినదిగా ఉండాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. సో మీరు ఇచ్చే పైసలు చీరలు కొనుక్కుంటారో లేదో పక్కన పెడితే మీరే అదే పైసలతో ఎవరెవరికి 1000 రూపాయలు ఇస్తా అనుకున్నారో ఆ 1000 రూపాయలలో ఇంకొన్ని కలిపి మీరే చీరలు ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అందులో భాగంగా ఒక్కో మహిళకు 500 ఇస్తే సరిపోతుందా, అంతకన్నా ఎక్కువ ఇద్దామా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 87 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, వారందరికీ నేరుగా రేషన్ డీలర్ల ద్వారా అందిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రక్రియలో ఏమైనా అక్రమాలు జరిగే ప్రమాదం ఉంటుందా అని సర్కార్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
అలా కాకుండా రేషన్ కార్డు ఉన్న ఇంటి యజమాని బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పైన కూడా చర్చిస్తున్నట్లు తెలిసింది. కానీ రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నట్లు టాక్. అలా కాకుండా స్వయం సహాయక బృందాల సభ్యత్వం ఉన్న మహిళలకు మాత్రమే గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. సో చీరల వెనుక రూపాయలు కోట్ల స్కామ్. గత ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు పంపిణీ చేస్తున్న చీరల వెనుక ప్రతి ఏటా కోట్లు మారేవని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చేనేతలకు ఆర్థికంగా ఆదుకునేందుకు చీరలు పంపిణీ ప్రారంభించిన నాటి ప్రభుత్వం చివరికి వర్క్ ఆర్డర్ మాత్రం దళారులకు చేతికి దక్కిందనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ స్కామ్ వెనుక అప్పటి ప్రభుత్వం పెద్దలకు సన్నిహితంగా ఉండే లీడర్లు ప్రమేయం ఉండేదని ప్రచారం కూడా జరిగింది. దీంతో చీరల పంపిణీ పథకానికి బ్రేకులు వేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేనేతలు ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. సో మీరే చెప్తున్నారు చేనేతలకు గత ప్రభుత్వం చీరలు ఒకే సంబంధించిన టెండర్లు ఇచ్చింది, దాని తర్వాత వాటి నాణ్యత అంతా కూడా మధ్యతరగతిలో చాలా వరకు ప్రాబ్లం ఏర్పాటు చేసిన అవినీతి జరిగింది అని చెప్పేసి. సో మీ ప్రభుత్వం వచ్చింది కదా, సో మీరు ప్రభుత్వం వచ్చేదైతే 1000 రూపాయలు ఇస్తామనుకో, 1000 రూపాయలు 500 పైన ఇస్తాం అనుకుంటున్నారో, సో 500 పైన 1000 రూపాయలు ఇచ్చే డైరెక్ట్ అదే చేనేతలకు అవే పైసలు చేనేత వాళ్ళకి ఇచ్చేసి అడ్వాన్స్ రూపంలో ఇచ్చి సో ఇంకా మంచి చేయండి, ఇంకా డిజైన్ గా చేయండి అని చెప్పేసి ఎంత బాగుంటుంది. సో ఈ దిశగా కూడా సర్కార్ ఒకసారి ఆలోచించాలి. ఇది మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయదు, తెలంగాణ మహిళలు కూడా అసలు యాక్సెప్ట్ చేయదు. ఏ విధంగా తీసుకుంటారు 500? ఏ విధంగా అంటే సరే మనకి బతుకమ్మ పండగ అంత ప్రతిష్టాత్మకంగా చేసుకున్న బతుకమ్మ పండగ 500 చీరిస్తారు, అదే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు కట్టుకుంటారు 500 చీర ఎవరైనా కట్టుకోగా చూసిరా. సో అలా వాళ్ళు కట్టుకున్నప్పుడు మనం ఎందుకు కట్టుకుంటాం, మనం ఎందుకు తీసుకుంటాం? ఈ ప్రభుత్వానికి కూడా అంతగా చిత్తశుద్ధి ఉంటే సో 500 బదులు ఏదైతే మేము చెప్పిన ముక్కు పుడుగ కావచ్చు లేకుంటే పసుపు కుంకుమాలు కావచ్చు ఈ విధంగా ఇస్తే బాగుంటుంది. మీ 500 కూడా అవసరం లేదు, ప్రతి ఇంటికి పసుపు కుంకుమాలు పంచండి లేకుంటే బతుకమ్మ పువ్వులు పంచండి. సో సరిపోతుంది, అంటే 500 ఇచ్చి ఆత్మగౌరవాన్ని డిగ్రేడ్ చేయొద్దు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆలోచించొద్దు. ఇది ఆ ప్రభుత్వం కూడా మళ్ళా ఆలోచన పునరాలోచన చేయాలి దీనిపైన. అంటే 500 ఇస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి, ఇస్తే మాత్రం అస్సలు బాగుండదు. సో ఇదే అనమాట బతుకమ్మకు సంబంధించి 500 ఇస్తారండి ఆయన.